स्वातंत्र गणतंत्र दिनोत्सव सदर्भ में जननायक जय भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा हिमाचल यमुना शुभ आशीष माने आहे सब जय जावा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे బ్రిటిష్ వారికి అభినందన స్థానంలో నుండి విముక్తి పొందిన రోజు ఆగస్టు 15 అయితే జనవరి 26 రోజు అప్పుడు స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు స్వాతంత్రాన్ని మన ఇండియా భారతదేశ బంధుమిత్రులు గౌరవనీయులు స్వర్గీయ డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన ఆయన చేసినటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు స్థాపిస్తున్నారు. అలాగే మన జాతి పిత మహాత్మా గాంధీ గారు కూడా ఎంతో శ్రమించి మన ఇండియా కోసం మన భారతదేశం బ్రిటిష్ వారికి అభినందనలు తెలుపుతూ చేసినటువంటి ఘనత మన దేశంలోనే జాతి పితకి చదువుతాను. అలాంటి ఈరోజు ఇక్కడికి ఈరోజు జరుపుకుంటున్నటువంటి మన కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఇక్కడికి వచ్చినటువంటి కొత్తపల్లె గ్రామ పంచాయతీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లా మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం చూస్తున్నాం ఎక్కడ కానీ చిన్న చిన్న విధుల్లో కూడా చిన్న పంచాయతీ మొదలుకొని పెద్ద పంచాయతీ నుంచి ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక ఎంపీ కానీ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించే అది ఆ రాజ్యాంగం కూడా గౌరవ మన అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అమలు చేస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి త్యాగ మొత్తాలతో వాళ్ళు చేసినటువంటి అందరూ కూర్చొని మన ఇండియాకు రచించినటువంటి ఈ సమస్యను అక్కడ కపన్నస్థల నుంచి తీసుకుని వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎట్లా ఉండాలా ఎలా గవర్నమెంట్ నడుపుకోవాలని రచించినటువంటి ఘనత మన డాక్టర్ అంబేద్కర్ గారి. ఆ రోజులుగా ఆయన లేకుండా కూడా ఈ రోజు కూడా మనం ముందు ఉన్నట్టే మనం అందరము ఇండియాలో ప్రతి ఒక్క చోట కూడా డాక్టర్ అంబేద్కర్ గారి గురించి కానీ మహాత్మా గాంధీ గురించి కానీ మనం ఎప్పటికీ మన పిల్లలు కూడా మర్చిపోకూడదు కనుక మనం అనుకుంటున్నాము ఖచ్చితంగా. ఇంకా కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక ఆదర్శ ప్రాయంగా నడుస్తుంది. ఎందుకనగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో ఉత్తమమైనటువంటి పథకాలు చేసి పల్లె పల్లెలో చిన్న చిన్న వీధులు కానిటి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అది ఎవరికి సాధ్యం కాదు. ఆయన నోట నుంచి వచ్చిన మాటలే కాదు చేతుల కూడా చూపించినటువంటి ఘనత మన దేశంలోనే ఈయనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకపోతే మా గ్రామ పంచాయతీలో ఇప్పటికి 1.5 సంవత్సరం పైనది పంచాయతీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇక్కడ చేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది కానీ క్లీన్ అప్ అధికారులు కానీ ఎంతో వాళ్ళు వర్క్ చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి వారి అందరినీ మెప్పించి
వారు కష్టపడుతున్నటువంటి సమస్యలతో ఈ ఇక్కడ శానిటేషన్ సంబంధించినటువంటి వారి అందరికీ కూడా ఈరోజు వారికి కొత్తపల్లి గ్రామ పంచాయతీ తరఫున నా తరఫున వారికి మరో హృదయపూర్వక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏమైనా సమస్యలు ఉన్నా సెక్రటరీ గారు కానీ మా ద్వారా కానీ తెలియజేస్తున్నాను. ఈ గణతంత్ర దినోత్సవానికి ఇంకా రాబోయే గణతంత్ర దినోత్సవం చూసిన ఎన్నో మంచి మంచి పనులు ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో చేసినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా ఒక టైం టేబుల్ గురించి కూడా తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా వచ్చినటువంటి వారి అందరికీ కూడా మరో ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇకపోతే ఎందరో త్యాగమూర్తులు చేసినటువంటి ప్రాణదానాలు ఇచ్చినటువంటి ఆ యొక్క సమస్య వాళ్ళు చేసినటువంటి ప్రాణదానాలతో ఈరోజు మనము ఇలా అందరం కూడా ప్రశాంత జీవనం గడుపుతున్నామంటే వారు చేసినటువంటి త్యాగఫలమే ఈరోజు మనందరం కూడా జరుపుకుంటూ ఈరోజు మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.